కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ అన్నారు. వైరస్ కట్టడికి వ్యాక్సినేషనే అంతిమ పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. తాన ఆధ్వర్యంలో 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను హైదరాబాద్లో మంత్రి పంపిణీ చేశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో తాన చేస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు. కరోనాతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారికి చేయూత ఇచ్చేందుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా తెలంగాణ ట్రస్టీ శ్రీనాథ్ తెలిపారు. తానా ఇప్పటికే మెడికల్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ తో పాటు తానా ట్రస్టీ శ్రీనాథ్, సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రైసిస్ లో అట్లా తానా మరియు తానా ఫౌండేషన్ ద వే దే ఆర్ రైజింగ్ అప్ టు ది ఒకేషన్ అండ్ ప్రొవైడింగ్ దీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆర్ వెంటిలేటర్స్ టు ది నీడీ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ వాళ్ళకి అందించడం ద్వారా మరి తానా గొప్ప మరి పనిచేస్తూ ఉన్నది. జైతాళ్ళూరి గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ 2 సంవత్సరాలుగా ఫాతిమా గారిని ఒక హెచ్ఎం హెడ్ మాస్టర్ గారు ఆవిడ భర్తను కోల్పోయి యశోద హాస్పిటల్లో ఫ్యామిలీలోని అందరికి కూడా కరోనా సోకి మేము అది మీరు ఇచ్చే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందుకునే స్థాయిలో కూడా లేవంటే వారు ఎక్కడున్నారో ఎత్తుకుని వారికి వెళ్ళి అందించడం జరిగింది, ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్ని మనం అందించామన్న దానికంటే కూడా ఎవరికి ఉపయోగపడింది అన్నది చాలా ముఖ్యం. అటువంటి విషయాన్ని తెలుసుకుని మీరు ఎక్కడ చేస్తున్నారు శ్రీనాథ్, నేను కనుక్కుని నేను అంతా ఇది వచ్చి నేను మీకు కూడా సహకారం అందిస్తానని చెప్పి వచ్చినటువంటి మంత్రివర్యులకి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను.